చిన్ననాటి చందమామ కథలు కన్యా లాభం దీనిని కలువకులను సదానంద గారు రచించారు వెంకయ్య తన కొడుకు నాగరాజుకు పెళ్లి చేయాలనుకున్నాడు అయితే లోగడ నాగరాజు అల్లరి చిల్లరగా తిరిగి చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసి ఉండటం చేత వాడికి తెలిసిన వాళ్ళెవ్వరూ పిల్లనీయటానికి ఒప్పుకోలేదు చివరకు వెంకయ్య విసిగిపోయి నీకు పిల్లను తేవటం నా తరం కాదు పైగా నా పరువు కూడా పోతున్నది నువ్వు ఎక్కడికైనా వెళ్ళి పరువైన వాడివనిపించుకొని పెళ్లాన్ని తెచ్చుకునేదాకా ఈ ఇంట్లో అడుగుపెట్టకు అని నాగరాజును ఇంటి నుంచి తరిమేశాడు నాగరాజు తన ఇల్లు ఊరు వదిలేసి మరొక ఊరు చేరుకున్నాడు తన అవసరం గడవగలందుకు దొంగతనం చేద్దామని ఒక ఇంట్లో ప్రవేశించాడు ఆ ఇల్లు పున్నమ్మ అనే విధవరాలిది ఆమె ఏకైక సంతానం గౌరికి పెళ్ళిడు వచ్చింది తన కూతుర్ని తగినవాడికి ఎవడికైనా ఇచ్చి పెళ్లి చేయాలని పున్నమ్మ పాలు పెరుగు కోడిగుడ్లు పిడకలు అమ్మి అప్పుడప్పుడు ఒక నగచొప్పున చేయిస్తూ వాటినన్నిటినీ ఒక పెట్టెలో దాస్తున్నది ఆ నగలు నాగరాజు కంటపడ్డాయి వాడు వాటిని కాజేసి ఊరి బయట గుట్ట మీద ఉన్న గుడి ముందర గొయ్యి తీసి అందులో దాచిపెట్టి తనను ఎవరూ పోల్చుకోకుండా సన్యాసి వేషం వేసుకున్నాడు మర్నాడు గౌరీ పువ్వులు అమ్ముకురావటానికి సంతకు వెళ్ళింది ఆ ఊళ్ళో గురువులు అనే ఒక దుష్టుడు ఉన్నాడు వాడు పచ్చి తాగుబోతూ జూదగాడును వాడు కొంతకాలంగా గౌరి మీద కన్ను వేసి ఆమెను తనకిచ్చి చేయమని పున్నమ్మను చాలాసార్లు వేధించాడు కానీ పున్నమ్మ ఒప్పుకోలేదు ఎలాగైనా గౌరిని తన దాన్ని చేసుకోవాలని వాడు సమయం కోసం చూస్తున్నాడు మునిమాపు వేళ గౌరీ నుంచి తిరిగి వస్తూ ఉండగా గురువులకు అవకాశం దొరికింది వాడు కొందరు దుండగుల సహాయంతో కొండమీది గుడి వద్దకు గౌరిని బలవంతంగా తీసుకుపోయి ఆమె ఎంత ఏడ్చి మొత్తుకుంటున్నా వినకుండా ఆమె మెడలో కట్టబోయాడు ఇదంతా సన్యాసి వేషంలో మంటపంలో కూర్చున్న నాగరాజు చూసి గౌరిని కాపాడటానికి నిశ్చయించాడు ఏమిట్రాయి గడబిడా అంటూ వాడు లేచి వాళ్ల దగ్గరకు వచ్చాడు పానకంలో పుడకలాగా నువ్వెవడివిరా అన్నాడు గురువులు కోపంగా నాగరాజు వాడి ముఖంలోకి చూసి ఆశ్చర్యం నటిస్తూ ఆహా ఎంత అదృష్టజాతకం నీది నువ్వు పట్టినది బంగారం అవుతుంది సిరి నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అన్నాడు నీ మొహం వెళ్ళు అవతలికి అన్నాడు గురువులు కోపంగా ఒరే అవివేకి పరిహాసమాడుతున్నాననుకున్నావురా నీ కాళ్ళ కింద తవ్వి చూడరా అన్నాడు నాగరాజు దర్పంగా గురువులు తన కాళ్ళ కింద తవ్వి చూస్తే నాగరాజు పాతిపెట్టిన నగలు కనిపించాయి వాడు వాటిని తన జేబులో వేసుకుంటూ మీరు నిజంగా మహాత్ములు అని చేతులు జోడించాడు తరువాత నాగరాజు గౌరీముఖంలోకి చూసి ఎవరు ఈ ముదనష్టపు పిల్ల అని అన్నాడు అలా అంటున్నారేం స్వామి అని గురువులు అడిగాడు నిజం దాస్తే నిండు ప్రాణాలే పోగలవు ఈ పిల్ల నష్టజాతకురాలు దీన్ని పెళ్లాడినవాడు మూడు రోజుల్లో చస్తాడు అన్నాడు నాగరాజు ఈ మాట వినగానే గురువులకు గౌరి మీద భ్రమ అంతా పోయి విరక్తి కలిగింది వాడు ఆమెను వెంటనే ఇంటికి పొమ్మన్నాడు మర్నాడు ఉదయం నాగరాజు గౌరి ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో పున్నమ్మ ఇంట్లో లేదు గౌరివాడికి నమస్కరించి లోపలికి ఆహ్వానించింది మొన్న రాత్రి మీ ఇంత దొంగతనం జరిగిన సంగతి నిన్న గురువులుగాడికి గుడి దగ్గర దొరికిన నగలు నీవేనన్న సంగతి నీకు తెలుసా అని నాగరాజు గౌరిని అడిగాడు నాకేమీ తెలియదే అన్నది గౌరి ఆశ్చర్యంగా నాగరాజు తన సన్యాసి వేషం తీసివేసి తన గురించి తాను చేసిన దొంగతనం గురించి దాచకుండా ఆమెకు చెప్పేశాడు నువ్వు దొంగతనాలు మానేస్తే నిన్ను నేను పెళ్లి చేసుకోగలను అన్నది గౌరీ దొంగతనాలు మానేస్తానని నాగరాజు గౌరి మీద ప్రమాణం చేశాడు కూతురి ద్వారా సంగతి అంతా తెలుసుకొని పున్నమ్మ గురువులు తన సొమ్ములు దొంగలించాడని గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది గ్రామాధికారి ఆమె సొమ్ములు ఆమెకు ఇప్పించి గురువులకు జరిమానా విధించాడు తరువాత నాగరాజు గౌరిని పెళ్లి చేసుకొని ఆమెతో తన గ్రామానికి తిరిగి వెళ్ళి తమ ఇంటి తలుపు తట్టి నాన్న తలుపు తియ్యి అన్నాడు పోరాపో మళ్ళీ ఎందుకొచ్చావు అని తండ్రి కసిరాడు నీకు పరువైన కోడల్ని తెచ్చాను అన్నాడు నాగరాజు వెంటనే వెంకయ్య తలుపు తెరిచి కొడుకును కోడలిని ఆహ్వానించాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు